పలానా రాముల కొడుకు గవర్నమెంట్ కొలువచ్చిందట కదా. పొలగాడు చిన్నప్పటి సందే చదువుల రువ్వడుండే, ఇంటైనా తాగి తిరిగినా ఆ లచ్చక్క కాయ కష్టం చేసి కొడుకుని చదివించుకున్నది. మావోడు ఉన్నాడు చదువురా అంటే ఊకే ఫోన్ల తలకాయ పెట్టే ఉంటాడు. మావంతో సుత తిప్పలే వచ్చింది, లక్షలకు లక్షలు పోసి చదివించినా ఉత్తదే అయింది. ఎండ రేవుకొస్తాడో ఎట్లా రేవుకొస్తాడో. ఇగో ఊళ్ళో ఎవరన్నా కొలువు కొడితే గిట్లనే ఉంటది, కానీ ఈ ఊళ్ళే అమ్మ నాయనలకు గారు రందే ఉండది. ఒక్కటే ఊరు ఒకటే వాడల ఉండే ఈ ముగ్గురు దోస్తులు ఒక్క పారే టీచర్ కొలువు కొట్టిండ్రు. వీళ్లతో పాటు గీ అక్క సుత. హన్మకొండ జిల్లా సిద్ధాపూర్ అనే చిన్న ఊరిది. ఊరనే కంటే టీచర్లను తయారు చేసే కార్ఖానానొచ్చుల్లా. కొత్తగా కొలువు కొట్టిన ఈ నలుగురే కాదు, మరి మొత్తం 70-80 మంది టీచర్లే ఉంటారు ఈ ఊర్లో. ఒకరిని చూసి ఒకరు సర్కారు కొలువు కొట్టాలనుకున్నాడు కామనే, కాని అందరికందరు టీచర్ కొలువులు కొట్టుడే చిత్రం ఉందిలే. కానీ సర్కారు కొలువు అంటే ఉత్తగొచ్చేది కాదాగే, ఏండ్లక మనం చెమట తీయాలే, కోచింగ్లకు పోవాలే, అయినా వస్తదన్న గ్యారంటీ లేదు. కానీ బగ్గ చెమట తీసి ఊరు పేరు నిలబెట్టిరన్నట్టు. 10th అయిపోయి ఇంటర్ లో మా నాన్న ఎక్స్పైర్ అవడం వల్ల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మైగ్రేట్ అయినాం మేము. ఇక అప్పటి నుంచి మా అమ్మ వ్యవసాయ కూలీలు చేస్తూ మా మామయ్యల ప్రోత్సాహంతో మా మామయ్యలు అందించే ఆర్థిక సహాయంతో. అమ్మ కూలి పని చేసి చదివిస్తే మేనమామలు ఇంత ఆసరైతే జిల్లాలోనే 3rd ర్యాంకు కొట్టింది అక్క. పేరు నర్మద. ఇంట్లో పనులన్నీ సగ పెట్టుకుంటేనే దినం 6-7 గంటలు చదివేదట. మరి ఉత్తగానే రాదు కదా ర్యాంకు. గీ అన్నసుత చిన్నప్పుడే అమ్మ నాయనలు కాలం చేస్తే వీళ్ళన్న కష్టపడి చదివిస్తే ఇవాళ జిల్లాలో 11వ ర్యాంకు కొట్టి టీచర్ అయిండు. ఫలితాల్లో 11వ ర్యాంకు, జిల్లా స్థాయిలో 11వ ర్యాంకు వచ్చింది సార్. ఫ్యూచర్ లో మళ్ళీ గ్రూప్స్ వేసే దానికి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా. ఈడికే ఆగడటుల్లో గ్రూప్స్ రాసి ఇంకింత పెద్ద కొలువు కొడతా అంటున్నాడు. ఇక గీ అన్న ఫస్ట్ సార్కే పీఈటీ కొలువు కొట్టిండు. పెద్ద నాన్న మా బాబాయిలు వాళ్ళ స్ఫూర్తితోని నేను ఈ ఉన్నత స్థాయికి ఈ రోజు ఎదిగాను. ఈ అన్నసుత అమ్మ నాయనలు కష్టపడి చదివించినందుకు వాళ్ళ కలలు నిజం చేస్తానికి బగ్గ చెమట తీసి 8వ ర్యాంకు కొట్టిండు. మా నాన్న తాళ్ళు ఎక్కడం, మా అమ్మ ఇంటి దగ్గర గృహిణి కూలిపోకుండా ఉండి నన్ను చదివించుకున్న వల్ల వాళ్ళ కష్టం ఎప్పుడో ఏదో ఒక రోజు తప్పకుండా వాళ్ళు సఫలం చేయాలని చెప్పి చదువుకోండి కష్టపడి చదివి. ఇట్లా ఎవ్వలు సుత బగ్గ పైసలు పెట్టి చదివినోళ్ళు కాదు, అందరి అమ్మా నాయనలు రెక్కల కష్టం మీదనే ఇల్లు ఎల్ల తీసుకుంటూ చదివిస్తే టీచర్లు తయారైండ్రు. ఇక ఇలా ఇంటోళ్ళదైతే చిన్న మురిపెం కాదు పో. కానీ ఊరు ఊరంతా టీచర్ కొలువులు కొట్టి సిద్ధాపూర్ను టీచర్ల పూరి చేసిన పదొక్కలకు క్షణార్తి చెప్పాల్సిందే.